డెమో చూశారు కదా, ఇప్పుడు ఏ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఉంది, వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, ఈ వైట్ కలర్ ఇమేజ్ సైజు 26 సెకండ్లు పెట్టుకోండి. నేను లిరిక్స్ని 26 సెకండ్లు మాత్రమే రాశాను. ఇలా పెట్టి ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. క్రాపింగ్లోకి వచ్చి కొంచెం టాప్ టు బాటం క్రాప్ చేసుకోండి, కొంచెం దగ్గరికి ఈ విధంగా చేసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసి ఈ ఇమేజ్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చివర పట్టుకొని డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని, మీకు నచ్చిన ఒక మంచి ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. కిందకి వెళ్తే నాకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ని తీసేస్తుంది, ఈ విధంగా తీసేస్తుంది. ఒకవేళ మీకు ఈ మ్యాజిక్ రిమూవర్ లేకపోతే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సింపుల్గా కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకోండి. ఆ వీడియోలు చూసి ఉంటే మ్యాజిక్ రిమూవర్ ఎనేబుల్ చేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రాపింగు మాస్కు కొంచెం క్రాప్ చేయండి, ఇలా కొంచెం చాలు. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని, ఈ విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో అనేది మీ ఇష్టం, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి. చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది క్రాపింగ్లోకి వచ్చేసి కొంచెం కింద క్రాప్ చేయండి, ఇలా ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు బ్లెండింగు మల్టీప్లే పెద్దగా చేయండి. ఇలా చేసి లిరిక్స్ని తీసుకొచ్చి ఈ టాప్లోకి ఇక్కడ పెట్టుకోండి, ఈ విధంగా పెట్టుకోండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, టెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ ఎమోజీస్ బటన్లోకి వచ్చి మీకు నచ్చిన ఎమోజీస్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎమోజీస్ అనేది మీ ఇష్టం. నేను కొన్ని ఎమోజీస్ని యాడ్ చేసుకున్నా, నాకు నచ్చినవి యాడ్ చేసుకున్నా. మీరు మీకు నచ్చినవి యాడ్ చేసుకుని పెద్దగా చేయండి, చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఇలా పెట్టేసి కిందకి వెళ్తే మీకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కావాలంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ తగ్గించి స్ప్రెడ్ ఎక్కువ చేద్దాం, డిస్టెన్స్ తగ్గించేద్దాం. స్ప్రెడ్ ఎక్కువ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది, రైట్ ఇలా ఉంటుంది. ఇదే క్లిక్ చేసి చివరి వరకు డ్రాగ్ చేయండి, ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి ఒకసారి చూద్దాం, ప్లే చేసి లిరిక్స్ సెట్ అయినా లేదా అని ఒకసారి కొంచెం ఫ్రంట్కి కూడా చేసి చూద్దాం. ఇది క్లిక్ చేసి చిన్నగా చేశాను, అండ్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కొంచెం పైకి జరుపుకున్నా ఇక్కడికి. ఇప్పుడు చూద్దాం లిరిక్స్ ఓకే బాగా వస్తున్నాయి. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అని రాసి స్పేస్ ఇచ్చి కాలమ్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి. నేను ఇక్కడ నా ఐడిని మెన్షన్ చేశాను, పగిడి మహీంద్రం అని ఇన్స్టాగ్రామ్ ఐడి. చూడండి 10K ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాలో ఉంటుంది. కలర్లో బ్లాక్ కలర్ పెట్టండి, ఫాంట్లో ఆండ్రాయిడ్లో అందరికీ ఉంటుంది, రోబోట్ బ్లాక్ అని ఉంటుంది. క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే చూడటానికి బాగుంది కదా, ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం బ్లెండింగు స్క్రీను ఇదే క్లిక్ చేయటం, మిక్సర్లో ఆడియో తీసేయండి. మిక్సర్లో మస్ట్ అండ్ షూడ్గా ఆడియో తీసేయాలి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఆ టాప్లో షేర్ బటన్ క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.